రేపెప్పుడో మా కంటి ముందుకు వచ్చినా ఆయనతో మాకు అవసరమేమి ఉండదు. అలా అనకు మళ్ళీ. మనసు సచ్చిపోతుంది బాబు గారు. అలాంటి నాన్న ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే. నేను ఇప్పుడు నా చదువు గురించి తప్ప మరి దేని గురించి ఆలోచించడం లేదు. అమ్మకి ఏమైందో ఏంటో ఇంకా రాలేదు. రాకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోతే బాగుండు. వస్తువులు ఫర్నిచర్ అన్నీ బాగా కాస్ట్లీగానే కనబడుతున్నాయి. అన్నీ బాగున్నాయి కానీ ఇంట్లో ఆడవాళ్ళు మరి కాస్త మంచి చీరలు కట్టుకునుంటే ఇంకా బాగుండేది. హా సర్లే, నాకెందుకు. ఎవరు రూము? ఈ మంగళసూత్రం ఎవరిదై ఉంటుంది? అందరూ ఒకసారి నా మాట వినండి. పట్టు చీరలు, సిల్క్ చీరలు, జిగేల్ చీరలు కట్టుకున్న ఆడవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఈ మధ్య ఆడవాళ్ళకి మొగుడంటే లెక్క లేకుండా పోయింది. మీ ఆయనకి నువ్వెంత రెస్పెక్ట్ ఇస్తావో నాకు తెలుసు, కానీ ముందు విషయం ఏంటో చెప్పు. ఇది నాకు పైన రూమ్ లో దొరికింది. ఎవరిది? కేర్ఫుల్ గా దాచిపెట్టాను కదా, బయటికి ఎలా వచ్చింది? ఇందాక బట్టలు తీస్తున్నప్పుడు పడిపోయిందా? అడుగుతున్నాను కదా, చెప్పండి. మా మెళ్ళలో ఉన్నవి బంగారపు తాళ్ళు. పసుపు తాడుతో ఉన్న మంగళసూత్రం ఎవరిదో మరి. బయట నుంచి వచ్చిన వాళ్ళదైతే అయ్యుండదు, ఎందుకంటే ఇది రూమ్ లో దొరికింది కాబట్టి ఇంట్లో వాళ్ళదే అయ్యుంటుంది. మళ్ళీ బయటపడలేదు, నేను బయటపడలేను. ఇప్పుడు అది ఎవరి చేతికెళ్తుంది? పవిత్రమైన తాళి నేలపాలైపోయింది. ఎవరిదైనా అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? పవిత్రమైన తాళి నేలపాలైపోయింది. ఎవరిదైనా అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, నా తాళి నా దగ్గర నుంచి అక్క సీతకెళ్ళింది. ఇప్పుడు అందరు ముందుకి వచ్చింది. ఏంటి పరీక్ష? తాళి గురించి అడుగుతుంటే ఎవరు స్పందించడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. మా ఇంట్లో వాళ్ళదైతే కాదండి. కాదా? మా ఇంట్లో వాళ్ళదైతే కాదండి. కాదా? ఇలాంటి సిచ్యువేషన్ ఏ భార్యకి రాకూడదు, ఏ భర్తకి రాకూడదు. అయినా మాల్ని భద్రంగా దాస్తానని చెప్పి ఇలా ఎందుకు చేసింది?
మూడంకెలు లెక్క పెడతాను. చెప్పారా? సరే సరే, లేదంటే తీసుకెళ్ళి ఏ అమ్మవారి కాళ్ళ ముందో పెట్టేస్తాను. ఒకటి, రెండు, మూడు.